ఏలూరు జిల్లా కాంవరపుకోటలో స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం ఆదర్శనీయమని మాజీ జెడ్పీటీసీ సభ్యులు గంటా సుధీర్ బాబు అన్నారు. స్వాముల భిక్ష కార్యక్రమం 24వ రోజు స్థానిక కోనేరు గార్డెన్స్ అండ్ నర్సరీ ఆధ్వర్యంలో వెంకటరామయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంటా సుధీర్ బాబు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా శ్రీ వీరభద్రస్వామి అన్నదాన కమిటీ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో కాంవరపుకోట పరిసర ప్రాంతాల్లో మాలధారణ చేసిన స్వాములందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడం మణికంట స్వామి పట్ల ఉన్న భక్తి భావాలను తెలియజేస్తుందని చెప్పారు. భిక్షాదాత కోనేరు బుజ్జి 20 మంది మణికంటలకు 500 రూపాయల చొప్పున శబరిమల యాత్ర ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు, సొసైటీ మాజీ అధ్యక్షులు కోటగిరి కిషోర్ బాబు, మాజీ ఉప సర్పంచ్ నెక్కలపు సూర్యనారాయణ, మద్దిపాటి నాగేశ్వర రాంబాబు, కోనేరు మోహన్, కోటగిరి వేణుబాబు, అన్నదాన కమిటీ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. నర్సరీ వారు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారిని వారి కుటుంబాలను కూడా అయ్యప్ప స్వామి వీరభద్రస్వామి ఎళ్ళవేళ్ళ కృపా కటాక్షం కలగజేయాలని కోరుతున్నాం. ప్రతి రోజు కూడా